అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు దేవిస్ హోమ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈసారి వీడియోలో నేను ఒక గిఫ్ట్, ప్రతి వీడియోకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఇది చూసారా, ఇది పంప్కిన్ బీడ్స్ అనమాట. మీదిగా చూస్తే ఇది బాటిల్ గ్రీన్ అనమాట, గ్రీన్ బాటిల్ గ్రీను. ఈ మధ్యలో అక్కడక్కడ గోల్డ్ బీడ్స్, తర్వాత ఏమో రెడ్ హైడ్రాలిక్ బీడ్స్ అనమాట. ఈ వెనకాల కూడా ఈ కొంతవరకే గోల్డ్ బీడ్స్ ఉంటాయి, తర్వాత ఈ వెనకాల కూడా ఇలా రెడ్ ఉంటుంది అనమాట. ఇది 20 ఇంచెస్. అప్పుడు ఇది వీటిల్లో అన్ని కలర్స్ మనం సేల్ చేసిన మేము వెళ్ళి చాలామంది కొంతమంది తీసుకున్నారు. బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ అవటాన్న దేని మీదకి వేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఇవి గిఫ్ట్గా ఇవ్వాలని నేను అనుకున్నాను. ఇది దీనికి ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, తర్వాత వీడియో ఫుల్గా సాంతం చూసి లైక్ చేయాలి. ఆ లైక్ని కామెంట్స్లో పెట్టాలి, అంటే ఫస్ట్ లైక్, సెకండ్, థర్డ్ లైక్ అట్లా చెప్తూ ఉంటారు కదా, పెడుతూ ఉంటారు కదా అట్లా అనమాట. అది కామెంట్స్లో పెట్టాలి, జి అని పెడితే చాలు. ఇంకా గిఫ్ట్లా సాంతం ఫుల్ కూడా అక్కర్లా పెట్టి అది పెడితే, ఈ సండే ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే వరకు ఎంతమంది ఎన్ని అయితే పేరు మీ పేరుతో సహా పెడతారు కాబట్టి వాటిలో మేము చూసి అది సెలెక్ట్ చేసి గిఫ్ట్ పంపిస్తాను మళ్ళీ నెక్స్ట్. అది మీరు, నేను చెప్తాను వీడియోలో, చెప్పినప్పుడు మీరు చూసి నాకు అది మీ అడ్రస్ అది నాకు పంపిస్తే నేను మీకు పంపిస్తాను. తర్వాత మీకు వీలుంటే ఇది అన్బాక్సింగ్ కూడా కనుక పెడితే, అంటే పర్సన్ కనపడక్కర్లేదు, మీరు అన్బాక్సింగ్ కనుక పెడితే నాకు అది, అంటే ఈ మాటలే కాదు నిజంగా పంపించాను అని, అంటే నేను పంపించానో లేదో ఎవరికి తెలియదు కదా, లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది నాకు. సో కొంతమంది డౌట్ కూడా అన్నారు, అందుకని ఇప్పుడు ఏంటంటే అది ఉంటే నాకు ప్లస్ అవుతుంది, అది మీ ఇష్టాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు వీడియో చూద్దాం మళ్ళీ. ఇదిగో చూడండి, ఇది చోకర్ నెక్లెస్. ఇది ఈ లాకెట్, ఇది ఇలా ఉంటుంది లాకెట్. ఇదేం బీడ్స్ ఏమో పంప్కిన్ బీడ్స్. ఇది పీకాక్ బ్లూ అనమాట. దీని వీటి ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి అనమాట. మంచి స్టోన్స్, సీజెడ్ మంచి స్టోన్స్ అవి. సెంటర్ గ్రీన్ స్టడ్స్ బాగుంటాయి, సేమ్ మ్యాచింగ్ టోటల్గా లుక్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చి వెనకాల డోరీ ఉండటం వల్ల మీకు ఏ ఎంత నెక్ వర్క్ కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 900 పడుతుంది ఇది. ఓకే, ఇవి వచ్చి కాపర్ కలరు మెటాలిక్ బీడ్స్, చాలా చాలా బాగుంటాయి. అంటే ఇవి ఒక్కొక్కసారి మనం రియల్గా చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఒరిజినాలిటీ అసలు కనపడదు. అయితే ప్రయత్నం చేస్తాను. ఇగోండి ఇట్లా ఇయర్ సెట్ అనమాట. ఇది ఈ లాకెట్, ఇట్లా ఇయర్ సెట్. ఇది 2 లైన్స్, ఈ 20 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చి 750 పడుతుంది 2 లైన్స్. ఇవి చాలా బాగుంటాయి ఇవి. ఈ క్వాలిటీ కూడా, అంతకుముందు వీటిల్లోనే పెద్ద సైజ్ ఒకటి సింగిల్ పెట్టాను, ఇవి సన్నటివి అనమాట, చిన్నవి ఇలా 2 లైన్స్. ఎలా అంటే ఇది చాలా ఇదిగా ఉంది ఈ కలర్, ఇట్లా వీటి ఒరిజినల్ కలర్ ఇలా ఇలా కాపర్ కలర్ చాలా బాగుంటాయి. ఇవి వచ్చి 20 ఇంచెస్ అనమాట. ఇది పెల్స్ మెటాలిక్ బీడ్స్. ఈ మధ్యలో ఇది వచ్చి ఇది లాకెట్ అనమాట, లాకెట్ ఇలా ఇది లాకెట్. సీజర్ స్టోన్స్ ఇవి సెంటర్లో పేర్లు. ఇది మన డిజైనర్ గోల్డ్ బీడ్స్ అనమాట, పెల్స్ ఇవి ఉంటాయి. దీనికి ఇట్లా మెటాలిక్ బీడ్స్ ఇదిగో ఇలా షైన్గా మెరుస్తూ గోల్డ్ ఇలాగా ఉంటాయి అనమాట, గోల్డ్ కలర్ ఇదిగా ఉంటాయి వీటికి. ఇదిగో ఈ స్టడ్స్ కనుక మ్యాచింగ్గా పెట్టుకుంటే కరెక్ట్గా మ్యాచింగ్ సరిపోతుంది అనమాట. 19 ఇంచెస్, 900. ఓకే చూడండి, ఇది మల్టీ కలర్. ఇది మల్టీ కలర్లో ఇది ఈ బ్లూ ఒకటి, పిస్తా గ్రీన్ ఒకటి, కొంచెం మెరూన్ రెడ్ అట్లా ఈ 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చి మన కాపర్ సల్ఫేట్ కలర్ అనమాట. ఇదేమో ప్యారెట్ గ్రీన్. 3 కలర్స్ ఈ మల్టీ కలర్స్, పైన కూడా మెరూను, మధ్యలో అచ్చగా గోల్డ్ బీడ్సే. ఇట్లా మల్టీ కలర్స్ ఉన్నందువల్ల, అంటే ఇందులో లేని కలర్స్ శారీ మీదకైనా, అంటే మల్టీ కలర్స్ కాబట్టి గబక్కని బాగా మ్యాచ్ అవుతాయి అనమాట, వేసుకుంటే ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా మ్యాచ్ అవుతాయి. అదే ఇందాక చెప్పినట్టు 19 ఇంచెస్, 850. ఇది కూడా డ్రాప్స్. ఇది వచ్చి పిస్తా కలర్ అంటారు కదా, పిస్తా కలరు
పైన ఏమో ప్యారెట్ గ్రీన్, అది అంటే ఇంచుమించు దగ్గరగా ఉంటుంది, మంచి మంచి కలర్. ఈ కలరు అంటే ప్యారెట్ గ్రీన్ కాకుండా పిస్తా కలర్ అంటారు ఇది. దీనికి ఇంచుమించుగా మ్యాచ్ అవుతుంది. మధ్యలో ఇట్లా పింక్ ఇది హైడ్రాలిక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ వేసినందువల్ల ఇది ప్రత్యేకంగా మంచి లుక్ వస్తుంది. ఇది దాదాపు 19 ఇంచెస్, 850, అంటే ఈ మొత్తం ఈ ప్యాటర్న్ మొత్తం 850 పడుతుంది అన్నమాట. బాగుంటుంది అంటే లాస్ట్ టైం కంటే మనం దాదాపు 27-30 అట్లా బీడ్స్ చాలా ఎక్కువ వాడాం, వెనకాల అది తక్కువ అనమాట. ఇవేదో పేస్టల్ కలర్ బీడ్స్ అవి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా అంతే ఒకే కలరు. ఇది వస్తే చూడటానికైతే గబుక్న స్నఫ్ కలర్ లాగా అనిపిస్తే కానీ, యాక్చువల్గా ఇది కలర్ వచ్చి మనకు ఒక లావెండర్ కలర్గా, అదే పర్పుల్ కలర్గా అనిపిస్తుంటుంది లైటింగ్లో. అంటే షేడ్స్ ఉన్నాయి ఇలా లైటింగ్లో వెలుతురులో ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా ఇట్లా తీసినప్పుడు కొంచెం అది ఒక పర్పుల్ కలర్ లాగా ఉంటుంది అనమాట. ఇది చాలా బా ఇది కూడా చాలా బాగుంది, ఒకే కలర్ కాంబినేషను. ఇది వచ్చి పైన దీనికి మ్యాచింగ్ కొంచెం దొరకటం కష్టం, సేమ్ మ్యాచింగ్ అని ఓవెల్ అనమాట. ఇవి కూడా మోనాలిసా ఓవెల్ పెట్టాను రెండు పక్కల. ఇది కూడా అంతే 850, 19 ఇంచెస్. ఇది చూడండి డ్రాప్స్, గ్రీన్ డ్రాప్స్. అయితే ఇంతకుముందు మనం అప్పుడు పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఈ మువ్వలు అట్లా వేసాము, అవి చాలామంది మువ్వలు కాకుండా అంటే కొంతమంది డ్రా ఇది డోల్కి అని రౌండ్ బీడ్స్ అని. డోల్కి అంటే నాకు డోల్కి అది కుదరలేదు. మధ్యలో రెండు రెండు గోల్డ్ కలర్ బీడ్స్ వేసాను. మధ్యలో కూడా పైన వచ్చి మీకు చూస్తే ఇది ఇది మెరూన్ అనమాట. ఇది మెరూను దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా రెండు, అంటే ఈ మధ్య ఎక్కువగా ఎలా ఉంటుంది ట్రెండ్గా అంటే టూ కలర్స్ మ్యాచింగ్ అలా కావాలంటే సింగిల్ కలర్ అయినా వేసుకోవచ్చు, అలా ఉండేటట్టు వేసాను. ఇది వచ్చి 19 ఇంచెస్, 850 పడుతుంది అనమాట. ఇందుట్లో అంతా కూడా పోయేది ఏం లేదు, చాలా బాగుంటాయి అవి. ఓకే, ఇది కూడా ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. ప్యారెట్ గ్రీన్ గ్రీన్ మధ్యలో గోల్డ్ బీడ్స్, పైన కూడా సేమ్ మ్యాచింగ్. ఇది చాలా బాగుంటుంది ఈ కలర్ మ్యాచింగ్. ఇది అంతే, ఇది 850, 19 ఇంచెస్. ఈ కలరు చాలా అంటే బ్రైట్గాను ఈ కలర్ చాలా బాగుంటుంది అనమాట. వేసుకో ఇంచుమించు అన్ని చాలా కలర్స్కి ఇది మ్యాచ్ అవుతుంది. సేమ్ కలర్ కాకపోయినా చాలా వాటికి, కొన్ని కలర్స్ వేటికైనా మ్యాచ్ అవుతుంటాయి అనమాట. అట్లా ఇది ఇది కూడా ఒకటి. ఇది చూడండి, ఇది ఇది బ్లూ. ఈ బ్లూకి పైన సేమ్ ఆ పేస్టల్ కలర్ నాకు అవైలబుల్ లేనందువల్ల హైడ్రోబీడ్స్. ఇవి కూడా ఇంచుమించుగా ఉంటాయి నియర్గా, అంటే ఒక షేడ్లో గ్రీన్ కనిపించి ఒక షేడ్లో ఇలా బ్లూగా, పైన ఇవి కూడా మ్యాచ్ అవుతాయి, బాగుంటాయి ఇవి. ఇవి కొన్ని కలర్స్ మీద ఇది బాగా మ్యాచ్ అవుతాయి. మీ దగ్గర ఉండే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అలాంటివి, ఈ డ్రాప్స్ అన్నిటికీ మీద ఏదో ఒకటి మీ దగ్గర ఉండే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ లేకపోతే మెరూన్ కలర్ అలా ఉంటాయి. దీనికైతే పర్టికులర్గా గ్రీ బ్లూ అలాంటివి ఉంటాయి కాబట్టి అవి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇది 800 పడుతుంది పైన బీడ్స్ ఇది ఉన్నందువల్ల. ఇది ఇది 19 ఇంచెస్, 800. చూడండి ఇందాక మనం వేసినట్టే ప్యారెట్ గ్రీన్, అయితే ఇవి కొంచెం చిన్న సైజు. తర్వాత ఇది తక్కువ ఇవి ఇవి కూడా తక్కువ వేసాను, అంటే 19 ఎన్నో ఉన్నాయి తక్కువే ఉన్నాయి. పైన కూడా మన ఈ హైడ్రాలిక్ బీడ్స్ అనమాట. సో మధ్యలో ఈ ట్యూబ్స్ ఒక్కొక్క ఇది ఇవి తక్కువ ఉన్నందువల్ల దీని ప్రైస్ వచ్చి మీకు 500 పడుతుంది, తక్కువ పడుతుంది అనమాట. ఇది 20 ఇంచెస్ ఉంటుంది ఇది. ఓకే, చూసారు కదండి, మీకు తప్పకుండా నచ్చే ఉంటాయి అనుకుంటాను పెట్టిన చైన్స్ అన్నీ. నేను పెట్టిన గిఫ్ట్ కూడా మీకు నచ్చే ఉంటుంది తప్పకుండా. అలాగే నేను చెప్పినట్టే ఇంతకుముందు చెప్పినట్లు అలా చేస్తారనుకుంటున్నాను. తర్వాత మీ నేను ఈ బీడ్స్ ఇందులో డ్రాప్స్ కూడా ఇంతకుముందు కొంతమంది అడిగారు అలా మొబైల్ కాకుండా ప్లెయిన్ అలా కావాలి అని. డోల్కి బీడ్స్ కూడా ఒకరు అడిగారు కానీ నాకు అది అవైలబుల్గా కుదరలేదు. అది వీలున్నప్పుడు ఈసారి ఎప్పుడన్నా ట్రై చేస్తాను మళ్ళీ ఇంకా కలర్స్ వాటిల్లో. ఆ డ్రాప్స్ అవి మన దగ్గర ఉన్న కలర్స్లో అలా పెట్టాను. మీకు నచ్చి కనుక ఉంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ ఇదే నంబరు నంబర్కి కనుక మీరు 9701251334 ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేస్తే నేను కొరియర్ చేస్తాను. గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అని కొడితే మీ నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.